టీవీ పార్క్ లో ఉంది ప్రేమలో అన్ని నీటి స్వామి లాగిన చెల్లెలు పగిలి చెల్లెలు పగిలి నీ పాసుకున్నారు చెల్లెలు Yeah.
పంపించా పంపించానా? జై శ్రీరామ్. నా పంపించాను జయ శ్రీరామ్. జ్యోతి గారు పంపిస్తాను. జై శ్రీరామ్. ఏమన్నా చెప్పండి సమయం. పాలకొండరాయ స్వామికి, పాలకొండరాయ స్వామికి, పవనసుత హనుమాన్ కి. ఈరోజు అయోధ్యలో రామచంద్రస్వామి ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకొని అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోనే మన కడప జిల్లాలో నిన్నటి రోజు శోభాయాత్ర కులమతాల అతీతంగా అయోధ్య ఐక్యవేదిక వారి ఆధ్వర్యంలో శోభాయమానంగా శోభాయాత్ర జరిగింది. ఈ శోభాయాత్ర దాదాపు 40,000 మంది ప్రజలందరూ కూడా భక్తులు పాల్గొని విశేషంగా ఈ కార్యక్రమం జయప్రదం చేసి ఈరోజు ఉదయం స్వామివారి యొక్క సంకల్పాన్ని తీసుకొని హౌసింగ్ బోర్డులో కోదండరామస్వామి దేవాలయం నందు రామగాయత్రి యజ్ఞాన్ని చేయడం జరిగింది. 100,000 రామగాయత్రి మూలమంత్రంతో ఈ హోమాన్ని చేసి పూర్ణావతి అయిన తర్వాత భక్తులు తెచ్చినటువంటి కలశాలన్నీ కూడా ఆ రాములవారికి అభిషేకం చేసి ఈరోజు సాయంత్రం 6:20 కడప నగరంలో పాలకొండ నందు విజయ జ్యోతిని వెలిగించడం జరిగింది. ఈ విశేషమైనటువంటి కార్యక్రమం అంతా కూడా లోక కళ్యాణార్థమై లోకక్షేమార్థమై ప్రజలందరికీ కూడా సమస్త శుభ ఫలాలన్నీ కూడా కలగజేయాలని విశేషంగా జరిపినటువంటి ఈ కార్యక్రమం రాముడు ఏదైతే ధర్మాన్ని ఆచరించినాడో ఆ ధర్మాన్ని కూడా ప్రజలందరూ కూడా పాటించడం వలన వారందరికీ సుఖమైనటువంటి సమస్త శుభ ఫలాలను కూడా కలగజేస్తాయి. రాముడు తండ్రి యొక్క మాట దేవదాటలేదు. తన యొక్క తండ్రికి ఇచ్చినటువంటి మాట కోసము అతను అడిగి వెళ్ళినటువంటి రాముడు దానికి నిదర్శనంగా ఈరోజు మానవులందరూ కూడా కలియుగంలో మానవులకు దైవ నామస్మరణ చేసుకుంటూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన్ని ఈ రామనామ మంత్రాన్ని అందరూ కూడా చేయటం వలన ఈ ప్రార్థన చేయటం వలన అందరికీ కూడా ఆ రాముని వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందని ప్రార్థన చేసుకుని ఇంత విజయాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కడప జిల్లా ప్రజలందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా అయోధ్య ఐక్యవేదిక ద్వారా మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా ఉత్తరోత్తర ఇంకా జరగబోయేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ఇదే విధంగా విజయవంతం చేస్తూ అందరూ సమిష్టి కృషితో మన హిందువుల యొక్క
ఐక్యతను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు, ధార్మికమైన కార్యక్రమాలు మన కడప జిల్లాలో ఆనందంగా జరగాలని మేము సంకల్పిస్తూ, కడప జిల్లా అర్చకపురి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు విజయ్ భట్టర్, జై శ్రీరామ్. చరిత్రలో మొట్టమొదటిసారిగా మన యొక్క కడప వైభవాన్ని తిరగరాసినటువంటి రోజు, చరిత్రలో లిఖించవలసినటువంటి రోజు ఇది. అద్భుతంగా మన వేద పండితులందరి సహకారంతో ఈ యొక్క 500 సంవత్సరాల నుంచి పోరాడుతూ వచ్చినటువంటి ఆ యొక్క ఫలం అనేది ఈరోజు మనందరి ముందర కూడా ఈ యొక్క జనవరి 22, 2024 నాటికి మన యొక్క పూర్ణ ఫలాన్ని మనం పొందాము. ఆ యొక్క దానికోసం అనేసి ఈరోజు మనం శోభాయాత్ర కూడా ఘనవైభవంగా నిర్వహించాము. అన్ని సంస్థలు, ధార్మిక సంస్థలు అయితేనేమి, అలాగే ఇక్కడ కడప పట్టణమే కాకుండా చుట్టుపక్కల పల్లెలందరూ కూడా కలిసికట్టుగా సమైక్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వేద పండితుల ఆధ్వర్యంలో జరిగినటువంటి, అంటే ప్రారంభం నుంచి ఇప్పుడు మనం చూసాము ఇక్కడ ఆ జ్యోతి, వైభవ జ్యోతి, విజయ జ్యోతి, ఆ జ్యోతి వెలిగించేంత వరకు కూడా వేద పండితుల సహకారంతో పూర్తిగా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. దీనికి కడప జిల్లా ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు. జై శ్రీరామ్. శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిన్న కడపలో జరిగినటువంటి శోభాయాత్ర అత్యంత శోభాయమానం. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇంత భారీగా, ఇంత అశేష జనవాహినితో జరిగినట్లుగా తెలియదు. మనమైతే కడపలో ఉన్నటువంటి హిందూ బంధువులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా చక్కగా చేశారు. మరి ఈరోజు అయోధ్యలో రామ మందిరంలో శ్రీరామచంద్ర వాళ్ళ యొక్క ప్రతిష్ట మహోత్సవాన్ని అంతా కూడా అందరం చాలా చూసి ఆనందపడి, ఆ శ్రీరామచంద్రుని చూసినప్పుడు, ఆయన ముఖంలో ఉన్నటువంటి తేజస్సు చూసినప్పుడు కళ్ళకు కళ్ళీళ్ళు వచ్చాయి. అంత చక్కగా విగ్రహాన్ని కూడా చెక్కడం జరిగింది. మనము ప్రతిష్ట హౌసింగ్ బోర్డులో రామాలయంలో ఒక భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి అందరికీ చూపించడం జరిగింది. అశేషమైనటువంటి జనం ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైదికంగా రామ ప్రతిష్ట జరిగే ముందుగా వైదిక కార్యక్రమాలు చేస్తే చాలా మంచిదని, ఉదయం శ్రీరామ హోమం, 10 గంటల తర్వాత శ్రీరామచంద్ర వారికి అభిషేకం కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈ సాయంకాలం అత్యంత పవిత్రమైనటువంటి రామజ్యోతి మన నగర పొలిమేరల్లో ఉన్నటువంటి పాలకొండల్లో, పవిత్రమైనటువంటి పాలకొండలు, శేషాచల అలవడుల యొక్క భాగంలో పాలకొండలు ఉన్నాయి. ఈ పాలకొండల్లో మనం రామజ్యోతిని ఈరోజు వెలించుకోవడం జరిగింది. మనం ఎప్పుడు కాంతిమలలో అయ్యప్ప స్వామి జ్యోతి చూస్తాం, అలా అరుణాచలంలో శివజ్యోతిని చూస్తాం, ప్రత్యేకంగా ఈరోజు రామజ్యోతిని చూసాం. ఇంత అదృష్టం. మరి ఆనాటి ఎంతోమంది చేసినటువంటి సేవలు, ప్రాణత్యాగాలు మనం ఈరోజు ఫలితాన్ని పొందగలిగినాం. మరి కార్యక్రమాలన్నింటినీ కూడా కడపలో ఉన్నటువంటి అన్ని ఛానల్స్ వాళ్ళు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రజా పత్రికా ప్రతినిధులందరూ కూడా విశేషంగా అందరికి ప్రచారం చేసి కార్యక్రమాలు అందరినీ భాగస్వాములు చేసినందుకు వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా అయోధ్య ఐక్య వేదిక ఎంతో నియమ నిబంధనలతో ఈ కార్యక్రమాన్ని చాలా చాలా చక్కగా నిర్వహించారు, వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. మనంతా అదృష్టలం. ఆ రామచంద్రుని యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి భాగ్యాన్ని మనకు శ్రీరామచంద్రుడు కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ రామచంద్రుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట కార్యక్రమము అత్యంత వైభవంగా అందరూ కూడా కన్నుల విందుగా చూడము, అందరికీ ఈ భారతదేశ హిందువులకు ఒక గర్వకారణం. అలాగే కడపలో కూడా నిన్న శోభాయాత్ర జరుపుకొని ఈరోజు పాలకొండల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా దీపం వెలిగించడం జరిగింది. ఈ దీపం చూసిన వారికి అందరికీ కూడా పుణ్యం కలుగుతుంది. ఈ కడప పట్టణాన్ని భగవంతుడు చల్లగా కాపాడి ఏ సమస్యలు లేకుండా అభివృద్ధిలోకి తీసుకుపోతాడు రాముడు అని మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు గత ఎందరో ప్రధానమంత్రులు, ఎందరో ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు మరియు
ఇతర దేశం రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఎంతోమంది మారినా కూడా మనము అక్కడ రామ జన్మభూమి అనేది జయించుకోలేకపోయినాం. ఈరోజు 500 సంవత్సరాల తర్వాత ఈరోజు హిందువులకు ఒక కన్నుల పండగగా జరుపుకొని అందరూ నిన్న కడపలో ఒక శోభయాత్ర చేస్తే దాదాపు మేము ఒక 10,000 మంది కన్నా ఎక్కువ రారేమో అని చెప్పేసి అనుకోవడం జరిగింది. కాకపోతే దాదాపు 30,000 పైచిలుకుగా వచ్చి మహిళలైతేనేమి, వృద్ధులైతేనేమి, చాలామంది యువకులైతేనేమి, విద్యార్థులైతేనేమి స్వచ్ఛందంగా అసలుకు వాళ్ళకి ఇంటిమేషన్ కూడా ఒకరికొకరు కూడా స్ప్రెడ్ అయ్యేసి చెప్పేసి ఇళ్ళల్లో నుంచి చాలామంది మధ్యాహ్నం అయితేనేమి, సాయంత్రం అయితేనేమి, వాళ్ళు ఉదయం నుంచి పాదయాత్ర చేసిన వాళ్ళు అయితేనేమి, వాళ్ళందరూ కూడా రాత్రి శోభయాత్ర ముగిసేంత వరకు కూడా అలాగనే ఇండ్లకు పోకుండా ఎవరు కూడా కనీసం అంటే మేము ఈ విధంగా అలసిపోయి తొలిసిపోయిన మాట కూడా ఎవరిలో కూడా కనబడకుండా ఆనందంగా ఉండి అందరూ దిగ్విజయంగా ఇండ్లకు పోవడం జరిగింది. ఎందుకంటే ఈ శోభయాత్ర అనేది గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈరోజు మన కడపలో జరిగింది. అదేవిధంగా ఈరోజు అక్కడ విగ్రహ అనంతరం అయోధ్యలో ఈరోజు కడపలో జ్యోతి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దాదాపు 1,500 కిలోల నెయ్యి వేసి అక్కడ ఒక అఖండ జ్యోతి నెయ్యి ఆవు నెయ్యితో వెలిగించడం జరిగింది. కాబట్టి గతంలో కూడా ఈ విధంగా కూడా రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా జరపాలని చెప్పేసి మేమందరినీ కోరడం జరిగింది. ఇదే విధంగా అందరం కూర్చొని ప్రతి నెలకు ఒకసారి హిందువులందరం కూర్చొని కూడా ఒక మీటింగ్గా కూర్చొని అందరము ఎక్కడో ఒకసారి అందరం ఒక ప్లేస్ అరేంజ్ చేసుకుని ఒక గుడిలో అక్కడ అందరం కూర్చొని ప్రతి నెల ఈ మాదిరిగానే ఒక మీటింగ్ పెట్టుకోవాలని చెప్పేసి అందరము జరుపుకోవడం జరిగింది. ఇది ఒక పండగ మాదిరిగా ఏ విధి కనివిని వేరు కాని రీతిలో మనకు ప్రతి సంవత్సరం వచ్చే పండగల కన్నా ఈ అయోధ్యలో జరిగినటువంటి ఈరోజు రామ ప్రతిష్టకు అంత వైభవంగా జరిగిందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా జరిగింది. వరల్డ్లో కూడా ఈరోజు మన దేశాన్ని చూస్తున్నాయన్నమాట. కాబట్టి ఇది జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాకు అయోధ్య కమిటీకి సహకరించిన మా ముఖ్యమైన నేతలు ఎవరంటే నిజంగా ఆర్డీఓ గారు, ఆర్డీఓ తర్వాత డిఎస్పి గారు, ఎంఆర్ఓ గారు, మా కమిషనర్ గారు మాకు సహాయ సహకారం అందించి మాకు వెంట డిఎఫ్ఓ గారు మాకు పర్మిషన్ ఇచ్చి ఈరోజు అఖండ జ్యోతికి కూడా మాకు పర్మిషన్ ఇచ్చేందుకు ఆయనకు మేము మా అందరి తరఫున నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరు రాబోయే రోజుల్లో కూడా మాకు ఇదే మాదిరి సహకరిస్తారని చెప్పి మీ అందరి అభిమానం మా మీద చూపించాలని చెప్పి నిజంగా ఈ కడప ప్రజలు చాలా పుణ్యం చేసుకున్నారు. ఇన్నేళ్ళ కడప చరిత్రలో ఎప్పుడూ జరగని కనీ విని ఎరుగనంత రీతిలో ఈ అయోధ్య ర్యాలీ జరిగింది. అఖండ జ్యోతిని కూడా వెలిగించినాం. ఆ ప్రజలందరికీ మంచి జరగాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ, ఈ రాష్ట్ర ప్రజానీకం కూడా బాగా ఎదురు చూస్తున్నారు. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఇదే ప్రభుత్వం వచ్చి ఇదే మాదిరి మాకు సహాయ సహకారం అందించాలని మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై.